జేఎన్ఆర్ఎఫ్ఎల్సన్లో నేను మీకు కృష్ణ దొనకని. 80% మంది తెలంగాణ గల్ఫర్నలు ఇంటికి 10,000 పంపించుకుంటారు నెలకు. ఇప్పుడున్న పరిస్థితులలో ఉపాధి లేదు, పని లేదు, జీతాలు లేవు. జీతాలు లేకనే తిండికి లేకనే చెట్ల కిందనో కడుతున్న బిల్డింగ్లలోనో ఏనో వాడి మన సాగు మనం చెప్తుంటే, ఈడికెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా విమానాల విషయంలో అవి కూడా విమాన ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం మననే భరించుకుంటున్నాయి. ఇది ఘోరమైన చర్య. కేంద్ర ప్రభుత్వం మనకు ఛార్జీలు ఫ్రీగా, అంటే ఛార్జీలు కూడా ఫ్రీగా తీసుకుపోవాలి తెలంగాణ కానీ ఇంకే రాష్ట్రానికైనా కానీ. సరే, కొన్ని పరిస్థితులలో ఇండియన్ కౌన్సిలేట్ ఎంబైసీలు సహకరించి కొందరిని తీసుకుపోతున్నాయి. అరే, అక్కడికి వెళ్ళిన తర్వాత హోటళ్లలో 15,000 పెట్టి 10,000 జీతం వచ్చే తెలంగాణ గల్ఫర్న 15,000 కట్టగలుగుతాడా? అరే, ఇక్కడ తినడానికే లేదు పరిస్థితి, నీళ్లు తాగడానికి లేదురా బాబు అంటున్నట. మన కేసీఆర్ గారు, మన తెలంగాణ ప్రభుత్వము 15,000 బట్టి హోటల్ ఉండాలని చెప్తున్నది. ఇది ఎక్కడ అన్యాయం కేసీఆర్ గారు? ఇది ఘోరం కదా. పక్క రాష్ట్రాలేమో 15,000 ఎట్లాంటి ఛార్జీలు లేకుండా ఫ్రీ క్వారంటైన్, ఫ్రీ ఉచిత వైద్య పర్యవేక్షణ చేస్తుంటే ధనిక రాష్ట్రమైన మీరెందుకు ఏరు? మీకు ఎన్నో విధాలుగా సింగరేణి కాలనీ నుంచి మన 50 కోట్లు వచ్చినాయి. గుండుబాసు లలిత జ్యువెల్ నుంచి 1 కోటి రూపాయలు వచ్చింది. ఎంతో మంది సినిమా ఆర్టిస్టులు ఇచ్చిండ్రు, ఎంతో మంది ఇండస్ట్రీలు ఇచ్చిండ్రు. ఎన్నో లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు మీకు ఇప్పుడున్న పరిస్థితులలో సహకారం అందింది. డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దానిలోకి 5 కోట్లు 10 కోట్లు పెట్టలేదు కేసీఆర్ గారు మా కోసం. అందరు ఫ్రీ టికెట్లు, మీరు కేంద్రంతో మాట్లాడి ఫ్రీ టికెట్లు వచ్చినట్టు చూడండి తెలంగాణ గల్ఫర్నలకు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాళ్లకు మరి వాళ్ళ ఊర్లో స్కూల్లో ఉంచుతారా, లేకుంటే వాళ్ళ ఊర్లో ఎక్కడన్నా ఇంకా ఏదన్నా హోటల్ తీసుకొని ఉంచుతారా, లేకుంటే బడి తీసుకొని ఉంచుతారా, కాలేజీలు తీసుకొని ఉంచుతారా, ఏ విధంగా చేస్తారో చేయండి. ఫ్రీగా క్వారంటైన్ చేయండి మన తెలంగాణ గల్ఫర్నలకు. ఇదేంది కేసీఆర్ గారు, ఇది అన్యాయం, ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వానికి చాలా ఇది, మన ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇది. మీకు అర్థం కావట్లేదు. తెలంగాణ గల్ఫర్నలు చాలా కష్టాల్లో ఉన్నారు, ఏడుస్తున్నారు, చాలా మంది దిగులు చెందుతున్నారు. భరోసా లేక అట్లీస్ట్ ప్రభుత్వం నుంచి ఒక మాట లేదని చెప్పేసి కఠిన పరిస్థితులలో ఉన్నారు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, భరోసా కల్పించిన బాధ్యత మీది తండ్రిగా. మేము తండ్రిని, మా తండ్రిని అడుగుతాం ఫస్ట్, కేసీఆర్ గారిని అడుగుతాం, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. తెలంగాణ గల్ఫర్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అడుగుతారు ఫస్ట్. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మా మాటలు అర్థంగా వినబడే అక్కడికి. మీరు చెప్పాలా మా ద్వారా, ఇది చెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ఉచిత విమాన టికెట్లు మన తెలంగాణ గల్ఫర్నలు అందరికి ఇప్పియండి. అదేవిధంగా ఇక హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ నుంచి క్వారంటైన్ చేసే వరకు ఎక్కడైనా వేసుకోండి. మీరు స్టేడియంలో వేసుకుంటారా, ఇంకొక దారి వేసుకుంటారా, స్కూల్లో వేసుకుంటారా, కాలేజీలో వేసుకుంటారా, బల్లే వేసుకుంటారా, ఏ విధంగా ఎక్కడైనా వేసుకోండి. మీరు పామ్ హౌస్లలో వేసుకుంటే వేసుకోండి పర్వాలేదు, రిసార్ట్లలో వేస్తారా చేయండి పర్వాలేదు. ఫ్రీగా టికెట్లు ఇవ్వండి, ఫ్రీగా ప్రీ క్వారంటైన్ చేయాలని చెప్పేసి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తరఫున, మా గల్ఫ్ జేఏసీ తరఫున మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు. ఖచ్చితంగా తెలంగాణ గల్ఫర్నలను ఆదుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం, చేసి చూపిస్తాం. గల్ఫర్నలు అందరూ ఆక్రోషంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు మీ మీద. ఇదని చల్లబరచాలంటే వీళ్ళందరినీ అక్కడ చేర్చుకొని మీరందరూ దగ్గర తీసుకొని ఫ్రీ క్వారంటైన్ చేయండి, ఫ్రీ విమాన టికెట్లు, ఉచిత విమాన టికెట్లు అందించండి తెలంగాణ గల్ఫర్నలందరికీ. తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నమ్మి నమ్మి మోసపోతూనే ఉన్నారు తెలంగాణ బిడ్డలు. ఇప్పుడైనా కానీ నిద్ర లేచి పామౌజ్ నుంచి వచ్చి మీరు సచివాలయం కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారో ఆర్డర్ ఇవ్వండి. ఏ రోజు నుంచే, ఈ రోజు నుంచి ఆర్డర్ ఇవ్వాలి కేసీఆర్ గారు. రేపు ఇంకో ఫ్లైట్ ఏది హైదరాబాద్ ల్యాండ్ అయినా కానీ, ఇప్పుడు ల్యాండ్ అయినా కువైట్ ఫ్లైట్ కానీ, అబుదాబి ఫ్లైట్ కానీ, వాళ్ళందరికీ ఉచిత ప్రీ క్వారంటైన్, ఉచిత వైద్య పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారు మీ మీద ఉన్నదని చెప్పేసి గల్ఫ్ కార్మికులు అందరి తరఫున తెలియజేస్తున్నాం, చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము ఉద్యమం తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అన్నలు చేద్దాం, ప్రభుత్వాన్ని అందరు ప్రశ్నించండి, గట్టిగా అడగండి, వీడియోలు పెట్టి అడగండి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారిని స్థానిక ఎమ్మెల్యేలను, మంత్రులను అందరిని అడగండి, వినతి పత్రాలు ఇవ్వండి, లేకుంటే గట్టిగా ఫేస్బుక్ లో వీడియోలు పెట్టి అడగండి గల్ఫ్ దేశాల నుంచి. అన్నలు వదిలిపెట్టదు లేదు ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం చేసే ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా ఎదుర్కొందాం. గల్ఫర్నలు అందరం కలిసి వదిలిపెట్టదు లేదు. ఈ రోజు పోరాటం రేపు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అన్నలు, ఈ రోజు మనం నష్టపోవచ్చు కానీ ఖచ్చితంగా మన భవిష్యత్ తరాలు ఖచ్చితంగా మేల్కొలుపుగా తీసుకొని ముందుకెళ్తారు. మనం కూడా కష్టపడి పోరాడి మన హక్కుల్ని సాధించుకుందాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే హక్కులు, తెలంగాణ ఎన్ఆర్ఎఫ్ పాలసీ కూడా సాధించుకుందాం. శాశ్వతంగా మన గల్ఫ్ కార్మికుల కోసం మేలు చేసి ఎన్ఆర్ఎఫ్ పాలసీని సాధించుకుందామని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నా. ఇప్పుడు మాత్రం కేసీఆర్ గారు ఒక తండ్రిగా మన గల్ఫ్ నుంచి వచ్చే ప్రతి తెలంగాణ బిడ్డను ఉచిత క్వారంటైన్, ఉచిత వైద్య పర్యవేక్షణ చేయాలా. మీరు ఎక్కడి నుంచి అండి పర్వాలేదు చేయండి, 14 రోజులు మేము ఉంటాం. 15 రోజులు ఉంచుకుంటారా, 4 రోజులు ఉంచుకుంటారా, ఉంచుకోండి. తిండి మంచిగా పెట్టి
ఉచిత క్వారంటైన్ చేసి మమ్మల్ని ఇంటికి పంపించే వరకు ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి గల్ఫ్ కార్మికులందరి తరపున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నలు. అన్నలు జాగ్రత్త అన్నలు. మీరందరూ గట్టిగా మాట్లాడకపోతే మన ప్రభుత్వం మనల్ని ముంచుతుంది. మనందరం మాట్లాడాలా, మనం హక్కులు సాధించుకోవాలా, గుర్తుపెట్టుకోండి అన్నలు. థ్యాంక్ యూ. జయ నరపల్స్ అందరికీ.